హాయ్ గాయస్ తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం యూట్యూబ్లో కొత్తగా వచ్చిన యూట్యూబ్ షార్ట్ ఫ్యూచర్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి షార్ట్ వీడియోస్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి షార్ట్ వీడియోస్ ఎన్ని సెకండ్స్ ఉండాలి మన ఛానల్కి కూడా షార్ట్ వీడియోస్ ఫ్యూచర్ని ఏ విధంగా తీసుకురావాలని అనే దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తా షార్ట్ వీడియోస్ని మనం క్రియేట్ చేసుకోవాలంటే ప్లే స్టోర్కి వెళ్ళి యూట్యూబ్ యాప్ని అయితే ఒకసారి అప్డేట్ చేయండి వన్స్ అప్డేట్ చేసిన తర్వాత యూట్యూబ్ యాప్ని ఒకసారి ఓపెన్ చేయండి సింపుల్గా యాప్ అయితే ఉంటుంది గాయస్ గుర్తుపెట్టుకోండి ర్యాండమ్గా ఇస్తున్నారనమాట షార్ట్ వీడియోస్ అనే ఫ్యూచర్ని అందరికీ రావట్లేదు కొంచెం వెయిట్ చేయండి మీ ఛానల్ కూడా వస్తుంది గుర్తుపెట్టుకోండి షార్ట్ వీడియోస్ అనేది మనం క్రియేట్ చేసేది షార్ట్ వీడియోస్ అనేది ఓన్లీ ఫిఫ్టీన్ సెకండ్స్ మాత్రమే ఉంటుంది ఎక్కువ అయితే రాదు ఎక్కువ వస్తే అది షార్ట్ వీడియో కాదు నార్మల్ యూట్యూబ్ వీడియో అయిపోతుంది మీరు క్రియేట్ చేసే వీడియో కూడా ఫుల్ స్క్రీన్లో ఉండాలి అంటే వర్టికల్గా ఉండాలన్నమాట ఒక షార్ట్ వీడియోస్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కింద హోము ఎక్స్ప్లోరు సబ్స్క్రిప్షన్ లైబ్రరీ ఉంటుంది కదా మిడిల్లో ఉన్న ప్లస్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి ప్లస్ సిమ్మల్ మీద క్లిక్ చేస్తే అప్లోడ్ అయ్యే వీడియో క్రియేట్ షార్ట్ ఆ గో లైవ్ యాడ్ యువర్ స్టోరీ క్రియేట్ పోస్ట్ అని ఉంటుంది దీంట్లో మనం షార్ట్ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే క్రియేటివ్ షార్ట్ అనేది ఉంది కదా ఈ ఆప్షన్ అయితే నాకు వచ్చేసింది మీకు వచ్చిందా రాలేదు నాకు తెలియదు మీకు వచ్చిందా రాలేదు అనేది కూడా కామెంట్ చేయండి కొంచెం వెయిట్ చేయండి మీకు రాకపోతే వస్తుంది అనమాట ముందు యూట్యూబ్ యాప్ని అయితే అప్డేట్ చేసుకోవాలి వన్స్ వస్తే మీకు క్రియేటివ్ షార్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనకు ఇంటర్వేస్ ఈ విధంగా ఉంటుంది అనమాట యాప్ ఇంటర్ ఇది ఈ యొక్క షార్ట్ ఇంటర్వేస్ ఈ విధంగా ఉంటుంది ఇదైతే ఫ్రంట్ కెమెరా అంటే మన ఫేస్తో చేసుకోవచ్చు ఇదైతే బ్యాక్ కెమెరా మనం బ్యాక్ బ్యాక్ కెమెరా అయితే ఓపెన్ అయిపోతుంది ఇది ఫ్రంట్ కెమెరా ఇది బ్యాక్ కెమెరా అర్థమైంది కదా గాయస్ మీరు గుర్తుపెట్టుకోండి మీ ఓన్ వాయిస్తోనే చేస్తేనే మోనిటేషన్ అవుతుంది అనమాట అప్పుడు మీరు ఫిఫ్టీన్ సెకండ్స్ వీడియోని అప్లోడ్ చేశారనుకోండి అది మానిటేషన్ అవ్వాలంటే మీ సొంత వాయిస్తో అంటే ఇప్పుడు మీరు మాట్లాడి చేసే వీడియోకి మాత్రమే మోనిటేషన్ అవుతుంది యాడే మ్యూజిక్ అని ఉంది ఇక్కడ నుంచి సినిమా సాంగ్స్ పెట్టుకొని మనం షార్ట్ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు దానివల్ల మానిటేషన్ అవ్వదు నెక్స్ట్ ఏంటంటే కాపీ క్లైమ్స్ కూడా పడితే గుర్తుపెట్టుకోండి మీరు ఓన్గా మీ ఓన్ వాయిస్తోనే క్రియేట్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇదైతే మనం క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఆల్రెడీ మనం క్రియేట్ చేసి మన మొబైల్లో ఉంటాయి కదా మనం ఆల్రెడీ క్రియేట్ చేసినవి ఆఫ్లైన్లో వాటిని అప్లోడ్ చేసుకోవాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్లోడ్ అయిన బటన్ ఉంటుంది మీకు ఏ వీడియో అయితే కావాలో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత టైటిల్ చేసుకోవాలి డిస్క్రిప్షన్ ఇచ్చేసుకోవాలి ప్రైవసీ పబ్లిక్ అన్లిస్టెడా ఏదో ఒకటి మీకు ఇష్టమోషన్ పెట్టుకున్న తర్వాత అప్లోడ్ అనే బటన్ మీద క్లిక్ చేసి మనం అయితే ఇక్కడ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు ఇదేంటంటే ఆఫ్లైన్లో ఉన్న వీడియోని అప్లోడ్ చేసుకునే ప్రాసెస్ అనమాట అట్లా కాదు మనం డైరెక్ట్గానే క్రియేట్ చేయాలి అంటే ప్లస్ సిమ్మల్ మీద క్లిక్ చేసి క్రియేట్ ఏ షార్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ యాడ్ అయ్యే యాడ్ మ్యూజిక్లో ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ నుంచి సాంగ్ యాడ్ చేసుకోవచ్చు అనమాట సేమ్ టిక్ టాక్లో ఏ విధంగా సాంగ్ సాంగ్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇన్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఏ విధంగా అయితే అప్లోడ్ చేసుకోవచ్చు సేమ్ ఎట్లాగనే ఇప్పుడు మనకు కావాల్సిన తెలుగు సాంగ్స్ కదా తెలుగు అనే బటన్ మీద క్లిక్ చేస్తే తెలుగు సాంగ్స్ అయితే వస్తే గాయస్ గుర్తుపెట్టుకోండి మీరు సాంగ్ని అయితే యూజ్ చేస్తే ఇక్కడ దీంట్లో ఉన్న సాంగ్స్ని యూజ్ చేస్తే మౌంటేషన్ అయితే అవదు మీ ఓన్ వాయిస్తోనే వద్దదు అనమాట మౌంటేషన్ అనేది ఇప్పుడు నేను ఎట్లా క్రియేట్ చేయాలనేది జస్ట్ మీకు చూపించడానికే సాంగ్ అయితే యూజ్ చేస్తున్నాను సాంగ్ యూజ్ చేయడం వల్ల మానిటేషన్ అయితే అవ్వదు ఇప్పుడు ఈ సాంగ్ ఉంది కదా ప్రేమ ఏమిటో అనేది దీన్ని క్లిక్ చేసిన తర్వాత నేను సాంగ్ వాల్యూమ్ మొత్తం తగ్గించేస్తాను ఈ సాంగ్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనం యారో మార్క్ మీకు క్లిక్ చేద్దాం సాంగ్ అయితే యాడ్ అయిపోయింది సాంగ్ ఇక్కడ ప్రేమ ఇక్కడ చూసుకోండి అంటే ఏమ ఏమిటో ఉంది కదా దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి చేంజ్ అని చేంజ్ మ్యూజిక్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే సాంగ్ని చేంజ్ చేసుకోవచ్చు డిలీట్ మ్యూజిక్ అంటే డిలీట్ అయిపోతుంది క్యాన్సిల్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు నేను సాంగ్ అయితే అట్లా ఏం చేసుకున్నాను అడ్జస్ట్ అనే బటన్ ఉంటుంది దీంతో ఏంటంటే మనకు ఏ క్లిప్ నుంచి అంటే ఏ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు కావాలి అనేది మనం ఎక్కడి నుంచి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు త్రీ మినిట్స్ అనమాట సాంగ్లు త్రీ మినిట్స్లో ఫిఫ్టీన్ సెకండ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలో ఫిఫ్టీన్ సెకండ్స్ ఎక్కడి నుంచి మనం వినుకుంటా డ్రాక్ చేసి అక్కడ ఆ క్లిప్ వరకు అయితే మనం యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది నేను ఏంటంటే సాంగ్ని తీసేస్తున్నాను సాంగ్ యూజ్ చేస్తే నాకైతే మౌంటేషన్ అవ్వదు ఇప్పుడు ఈ విధంగా ఉంది మన స్పీడ్ మోషన్ పెట్టుకోవచ్చు స్లో మోషన్ పెట్టుకోవచ్చు సేమ్ టిక్ టాక్ లాగే ఇక్కడ ఇక్కడ మనకు స్పీడో మీటర్ ఉంటుంది దీని మీద క్లిక్ చేస్తే మనకు టూ యాక్స్ ఉంది త్రీ ఉంది త్రీ యాక్స్ ఏంటంటే వెరీ ఫాస్ట్గా వస్తుంది జీరో త్రీ ఎక్స్ అనేది స్లోగా వస్తుంది వన్ ఎక్స్ అనేది నార్మల్గా అనమాట మన నార్మల్ పొజిషన్ ఇది ఈ విధంగా అయితే మనం స్పీడ్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే టైమర్ అని ఉంటుంది ఈ టైమర్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే వీడియో కౌంట్ అనమాట ఇప్పుడు మనం ట్రైప్యాడ్కి పెట్టేస్తాం మొబైల్ని పెట్టేసిన తర్వాత వెంటనే రికార్డ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మన ట్రైప్యాడ్ నుంచి వెనక్కి వచ్చినది కూడా రికార్డ్ అవుతుంది అట్లా కాకుండా టెన్ సెకండ్స్ కానీ త్రీ సెకండ్స్ కానీ ట్వంటీ సెకండ్స్ కానీ ట్రై టైమర్ పెట్టేసి ఇప్పుడు ట్రైపాడ్కి పెట్టేసిన తర్వాత టైమర్ పెట్టేసాం స్టార్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే అది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని ఇట్లా టైం కౌంట్ అవుతుంది మనం ఎంత పెడితే అంత టెన్ టెన్ సెకండ్స్ పెడితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టెన్ సెకండ్స్ వరకు కౌంట్ అవుతుంది అనమాట కౌంట్ అనేది టెన్ సెకండ్స్ తర్వాత వీడియో స్టార్ట్ అవుతుంది అనమాట రికార్డ్ అవడం మీరు ట్రైపాడ్కి పెట్టేసి మీ పొజిషన్లోకి రావచ్చు కూడా ఈ విధంగా అయితే టైమర్ కౌంట్ పెట్టుకోవచ్చు ఆల్రెడీ మీకు తెలిసిందే తెలియకపోతే ఇప్పుడు మీరు తెలుసుకోవచ్చు అనమాట స్టాప్ పాయింట్ అన్నది ఇదేంటంటే మనం ఇక్కడ స్టాప్ పాయింట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ పాయింట్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు దీని ఫిఫ్టీన్ సెకండ్స్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు నైన్ సెకండ్స్ వరకు పెట్టారు అనుకోండి నైన్ సెకండ్స్ వరకు ఈ టీషర్ట్తో వీడియో రికార్డ్ చేశారు నైన్ సెకండ్స్ దగ్గర వీడియో ఆగిపోతుంది మళ్ళీ ఇంకొక షర్ట్ వేసుకొచ్చేసిన తర్వాత నైన్ సెకండ్స్ నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే మనం దీంట్లో స్టాప్ పొజిషన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట నేను వీడియోని ఎట్లా రికార్డ్ చేయాలో చెబుతాను వీడియో రికార్డ్ బటన్ మీద క్లిక్ చేస్తే వీడియో రికార్డ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు వాయిస్ అయితే రాదు గుర్తుపెట్టుకోండి ఇది ఏంటంటే రికార్డ్ బటన్ ఇక్కడ మిడిల్ లో ఉంది మీకు కనపడుతూనే ఉంటది రెడ్ కలర్ లో ఉంటది చూడండి వీడియో ఫిఫ్టీన్ సెకండ్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వీడియోనే తీసుకుందనమాట ఇప్పుడు వీడియో అయితే క్రియేట్ అయిపోయింది క్రియేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేద్దాం నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత టైటిల్ ఇచ్చేసుకోవచ్చు మీకు వీడియోకి ఆ వీడియో ఏ టైటిల్ అయితే ఆ టైటిల్ డిస్క్రిప్షన్ ఇచ్చేసుకోండి పబ్లిక్గా ప్రైవేట్ కూడా పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత అప్లోడ్ అయిన బటన్ మీద క్లిక్ చేస్తే వీడియో అయితే అప్లోడ్ అవుతుంది చూసుకోండి కొంచెం టైం పట్టింది అనమాట ప్రాసెసింగ్ జరుగుతుంది అప్లోడింగ్ కూడా అనమాట ఫిఫ్టీన్ సెకండ్స్ అయిపోయింది ఏంటంటే ఇప్పుడు దీనికి మౌంటేషన్ ఆన్ చేసుకోవాలంటే వైట్ స్టూడియో అనే యాప్ని ఓపెన్ చేస్తున్నాను వైట్ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత రీఫ్రెష్ చేద్దాం రీఫ్రెష్ చేస్తామని అంటే వీడియో అనేది మనకు అప్లోడ్ అయితే దీంట్లో కూడా వస్తుంది ప్రొసెసింగ్ జరుగుతుంది పైన టైం బార్లో చూద్దాం ఇక్కడ చూసుకోండి మనకు టెన్ ఎంఈ ఉందనమాట నాకు దాదాపు వీడియో కంప్లీట్ అయిపోతుంది అప్లోడ్ అవ్వడానికి ఈ వీడియోకి మానిటేషన్ అవుతుందా కాదా చూద్దాం వీడియోకి మానిటేషన్ అవుతుందా కాదా అని చూద్దాం ఒకసారి నాకైతే వీడియో మొత్తం అప్లోడ్ అయిపోయింది అప్లోడ్ అయిపోయిన వెంటనే ప్రాసెసింగ్ జరుగుతుందన్నమాట కొంచెం టైం బట్టి తీసుకుంటుంది ప్రాసెసింగ్ అవడానికి చూడండి వీడియో అయితే ప్రాసెసింగ్ అవుతుంది గాయస్ మీరు గుర్తుపెట్టుకోండి మీరైతే అయితే దాంట్లో పెట్టుకోవద్దు ఓన్లీ మీ సొంత వాయిస్తోనే చేసుకోవాలి సొంత వాయిస్తో చేసుకుంటేనే మానిటేషన్ అవుతుంది ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేశాను మానిటేషన్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే చూడండి యాడ్స్ అయితే వచ్చేసినాయి సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు సేవ్ అవుతుందా డాలర్ సింబల్ గ్రీన్ డాలర్ సింబల్ వస్తుందా రాలేదా అనేది కూడా చూద్దాం ఇప్పుడు నేను సేవ్ బటన్ మీద క్లిక్ చేసేసాను ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను చూడండి డాలర్ సింబల్ వచ్చేసింది అనమాట అంటే మౌంటేషన్ అయిపోయినట్లే యాడ్స్ కూడా వస్తాయి ఇన్కమ్ కూడా వస్తాయి మీరు అక్కడ మ్యూజిక్ సింబల్ మ్యూజిక్ బటన్ మీద క్లిక్ చేసి మ్యూజిక్ యాడ్ చేస్తే మీకు ఇక్కడ అయితే అవ్వదు అనమాట ఇట్లా మౌంటేషన్ అయితే అవ్వదు మీ ఛానల్ కూడా షార్ట్ వీడియోస్ ఫ్యూచర్ వస్తుంది కొంచెం వెయిట్ చేయండి వీడియోస్ ఇస్తే లైక్ చేయండి మీ యూట్యూబ్ ఛానల్కి షార్ట్ వీడియోస్ వచ్చిందా రాలేదని కూడా కామెంట్ చేయండి దీనికైతే సబ్స్క్రైబర్స్ లిమిట్ అయితే లేదు ఇంత సబ్స్క్రైబర్స్ ఉండే షార్ట్ వీడియోస్ వస్తుందని అయితే ఎక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు దీంట్లో ఫిల్టర్స్ ఆప్షన్ అది కూడా లేదు ఫిల్టర్ ఆప్షన్ బ్యూటీ ఆప్షన్స్ ఇవి కూడా ఉంటాయి కదా అవి కూడా లేదు నేను అది షార్ట్ వీడియోని క్రియ క్రియేట్ ఈ విధంగా చేసుకోవచ్చు ఏం లేదు చాలా సింపుల్ యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయండి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి క్రియేట్ షార్ట్ అని ఉంటుంది ఎక్కడ నుంచి ఫ్రంట్ కెమెరా కావాలంటే ఫ్రంట్ కెమెరా ఉంటుంది ఆఫ్లైన్లో ఉన్న వీడియోని అప్లోడ్ చేసుకోవచ్చు టైమర్ పెట్టుకోవచ్చు స్పీడ్ పెట్టుకోవచ్చు మ్యూజిక్ అయితే పెట్టుకోవచ్చు గాయస్ గుర్తు పెట్టుకోండి ఫిల్టర్స్ అయితే లేవు దీంట్లో ఈవి వర్టికల్లోనే ఉండాలి ఫుల్ స్క్రీన్లోనే ఉండాలి మనం చేసేదైతే ఫుల్ స్క్రీన్లో ఉన్నప్పుడే మనకు అది షార్ట్ వీడియో అవుతుంది ఆల్రెడీ నేను మన ఛానల్లోకి షార్ట్ వీడియోస్ అయితే వెళ్ళిపోయింది ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేస్తున్నాను ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి దీన్ని నా మై ఛానల్లోకి వెళ్ళిపోను మై ఛానల్లోకి వెళ్ళిపోతే షార్ట్ వీడియోస్ అనే ఫ్యూచర్ వస్తుందా రాదా చూద్దాం చూడండి అడిషనల్గా అయితే షార్ట్ వీడియోస్ అయితే ఏం లేదు నార్మల్ వీడియోస్లోకి వెళ్ళిపోయింది వీడియో కూడా అడిషనల్గా అయితే ఏం రాలేదు ఛానల్ షార్ట్ వీడియోస్ అనేది నార్మల్గా వెళ్ళిపోయింది వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ